కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మయ్యప్పన్, పిసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయని, ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాయకులు పోలింగ్ బూతుల్లో ఉండి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. ఒక విధ్వంసకరమైన రాజకీయ వాతావరణం వస్తూ ఉంది. ఎన్నికల్లో గెలవడానికి ఎటువంటి పనులైనా చేయడానికి సిద్ధపడ్డ భారతీయ జనతా పార్టీ మనం చూసాం. అసలు ఓట్లే వేయించకుండా బయటికి పంపేస్తున్న బూతులను చూసాం మనం వీడియోలో, సోషల్ మీడియాలో. ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని డబ్బులు పంచడానికి కూడా చూసాం మనం. ఎంఐఎం లాంటి పార్టీలతో మిలాఖత్ అయి ఇక్కడ 10 సీట్లకు పోటీ చేయరు కానీ అక్కడ 100 సీట్లకు పోటీ చేసి బీజేపీ వ్యతిరేకుల ఓటమికి కారణమై ఒక ఎత్తుగడం చూసాం. అన్ని చోట్ల ఇదే తంతే. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడం, మతాన్ని అడ్డం పెట్టుకొని బతికే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి రావడం తప్ప వీళ్ళు చేసిన మంచి అంటూ ప్రజానీకానికి ఏంది లేదు. వాళ్ళకు మంచి తప్ప వాళ్ళ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం ఎట్లా? అది పన్నుల రూపం కావచ్చు, లేక ట్యాక్స్ రూపేణ కావచ్చు, లేక రుసుము రూపేణ కావచ్చు. ఈరోజు 50 రూపాయలు పెరిగింది గ్యాస్ సిలిండర్ ధర, సమాధానం చెప్పాలి. 1 రూపాయి పెంచుకుంటేనే పోతున్నాం 25 రూపాయలు అని చెప్పారు. రోజు 1 రూపాయి, రోజు 1 రూపాయి పెంచి 25 రూపాయలు పెంచుతాం డీజిల్ పైన, పెట్రోల్ పైన అని చెప్పారు. ఏమాత్రం ప్రజల కష్టాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న కర్ణాటకలో, కేరళలో ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ తగ్గించుకోవడం దృష్ట్యా అక్కడ 5 నుంచి 10 రూపాయల ధర తక్కువ ఉంటుంది. కానీ అది ఆ ఊసే లేని జగన్మోహన్ రెడ్డి. పైగా రోడ్ ట్యాక్స్ పేరు మీద మన దగ్గర నుంచి మరింత డబ్బులు వసూలు చేయడం, ప్రజల గురించి ఒక్క నిమిషం కూడా, చివరికి ఆ ఇల్లిసిట్ లిక్కర్ దాన్ని మనం దొంగ సారాయిందామా లేక నాటు సారాయిందామా ఏసుదొంగ సారాయిందా, ఆ పేరు మీద విషం లాంటి సారాయిని సప్లై చేసి అలా మందంగా చనిపోతే కనీసం రెస్పాండ్ కావడానికి కూడా ధైర్యం లేని ముఖ్యమంత్రి, తప్పించుకునే ముఖ్యమంత్రి.